జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలో మూడు మండలాలలో ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల లెక్కింపు సజావుగా సాగింది భీమిలి మండలం మొత్తం పదకొండు స్థానాలకు గాను రెండు వైసీపీ ఏకగ్రీవం కాగా తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరిగాయి వీటిలో ఆరు వైసీపీ గెలుపొందగా మూడు మాత్రమే టీడీపీ దక్కించుకుంది ఆనందపురం మండలం మొత్తం పదిహేడు స్థానాలకు గాను పదమూడు వైసీపీ నాలుగు టీడీపీ గెలుచుకున్నాయి పద్మనాభ మండలం మొత్తం పదిహేను స్థానాలకు గాను ఒకటి ఏకగ్రీవం వైసీపీ పన్నెండు గెలుచుకోగా రెండు టీడీపీ కైవసం చేసుకుంది ఆనందపురంలో టీడీపీ అభ్యర్థి ఎన్నికల ముందు మృతి చెందిన కారణం చేత జెడ్పీటీసీ ఎన్నిక జరగలేదు భీమిలి జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా వెంకటప్పయ్యుడు అలాగే సమీప టీడీపీ అభ్యర్థి దంతులూరి అప్పల నరసింహరాజుపై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పద్మనాభం జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి సుంకర గిరిబాబు తన సమీప టీడీపీ అభ్యర్థి కసిరెడ్డి దామోద్రావుపై పదనాలుగు వేల ఏడు వందల నలభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా భీమిలి మంత్రి కార్యాలయంలో గెలుపొందిన అభ్యర్థులతో మంత్రి సమావేశం నిర్వహించారు వారికి అభినందనలు తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఇప్పటి వరకు టీడీపీ కంచుకోటగా ఉన్న భీమిలిలో వైసీపీ జెండా ఎగరబోతోందని మంత్రి అవంతి సంతోషం వ్యక్తం చేశారు ఈ గెలుపు వైసీపీ కార్యకర్తలకే చెందుతోంది అన్నారు